వారు అప్లై చేసుకుంటేనే మేము ఇస్తాం వాళ్ళ కార్డ్స్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టాలా. ఈరోజు చట్టంలో చెప్పినట్టుగా మనమే గ్రామాలకు వెళ్ళి నమోదు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు పేదవాళ్ళు, చాలామంది చదువురు అనేటువంటి వాళ్ళు అనేటువంటిది. అదేవిధంగా ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు పైగా అప్పిచ్చాయని చెప్పి 4 సంవత్సరాల లెక్కలు చెప్పడం అనేటువంటిది సరైనది కాదు. ఈ సంవత్సరం కేవలం 58 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చినారు. దాంతో ప్రభుత్వం సంతృప్తి చెందుతా ఉందా, వాళ్ళు చెప్పిన మాటలకి చేతలకి పొంతన ఉందా అనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతున్నా సార్. సార్, ప్రతి సంవత్సరం కూడా ఇదొక నిరంతర ప్రక్రియ అంటున్నారు, కానీ 2011-12లో 413,797 ఇస్తే ఈ సంవత్సరం కేవలం 339,214 మాత్రమే ఎల్ఈసి కార్డ్స్ ఇచ్చినారు సార్. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం అనేది మీ దృష్టి మీ ద్వారా